వేసుగతనామల మీ అందరికీ నా వందనాలు దైవవాక్యం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం ఈరోజు మీరు మాతో కూడా ఏకీవించి సత్యవాక్యం ఇక ఇష్టపడినందుకే చాలా సంతోషం నా పిల్లలు సత్యమును గూర్చి నడుచుకుంటు ఇవ్వడానికంటే సంతోషం నాకు లేదని రెండవ వ్యవహాన్ పత్రికలు అంటున్నాడు వ్యవహాన్ సత్యం మనం స్వతంత్రులుగా చేస్తుంది సరే భయపడుకో అనే విషయాన్ని మేము ఇంతవరకు చూస్తున్నాం గిద్ధంలో మనం ఎన్నో పాటలు నేర్చుకున్నాం యహోవా సమాధానకర్త అనే శీర్షికలో భయపడుకోమనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఆ అని దేవుడు ఎలా ధైర్యపరిచినాడు దానికి సిద్ధపరిచినాడు చూసాం ఇంతవరకు రూత్ని ఎలాగా బోయజు ధైర్యపరిచి ఆమె నిరీక్షణ లభిస్తున్నాడు మనం ఇంతవరకు కొన్ని మాటలు చూసాం రూత్తో బోయ్ చెప్పిన మాటలు ఇంకా రెండు విషయాలు మనం చూద్దాం యహోవా రెక్కల కింద నీకు క్షేమం అంటున్నాడు ఇంతవరకు మొదటి మనం చూసాం రూత్ పన్నెండు రెండు పన్నెండులో ఆ మాటలు ఉంటున్నాయి ఈ విధంగా ఉంది యహోవా అని చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చు నువ్వు ఇస్రాయలుల దేవుడైన యహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్టు నీవు వచ్చి తివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని చెప్పాను కదా మనకు కూడా దేవుడు మనం చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడండి మొదటి భాగంలో చూసాము శత్రులను ప్రేమించినటువంటి యొక్క దావీది యొక్క ఎంతో గొప్ప సంగతి చూశాం అలాగే శత్రువులమైన మనల్ని క్రీస్తు ప్రభు ప్రేమించిన దాన్ని మనం చూసాం రోమపత్రిక లో ఐదో ఎనిమిదోషంలో మనం శత్రులమై ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు క్రీస్తు మనల్ని మన కోసం ప్రాణం పెట్టాడు ఇప్పుడు రుతుగంధం రెండు పన్నెండులో ఉండే రెండో విషయాన్ని చూద్దాం ఆమెను దయపరచడానికి చెప్పినటువంటి మాట ఇంకొకటి యహోవ రెక్కల కింద ఉంది ఇక్కడ ఎంత బాగుంటుంది అండి యహోవారెక్కల కింద సురక్షితంగా ఉన్నట్టుగానే వచ్చేటివి యహోవరెక్కలు అంటే ఏంటి చేతులు అని అర్థం దేవుని బాహు అని అర్థం నేను డైరెక్ట్గా పోతున్నాను ఇది మన టాపిక్ కాదు కాబట్టి త్వరగా ముగిసే ప్రయత్నం చేస్తున్నాను నేను కాబట్టి కీర్తన గ్రంథంలోన దేవుని వాక్యం ఇలా రాయబడుతుంది కీర్తన గ్రంథం కీర్తన గ్రంథంలో పదిహేడో అధ్యాయంలో ఈ విధంగా వాక్యం చెప్తుంది ఎనిమిది తొమ్మిదో వచ్చాలు చూద్దాం పదిహేడవ అధ్యాయం కీర్తన గ్రంథం ఎనిమిది తొమ్మిదో సార్లు ఈ విధంగా ఉన్నాయి ఒకడు తన కణపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు నన్ను లయపరచుగోరవారి దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రుల చేత చిక్కుండము నీ రెక్కల నీడ క్రింద నన్ను ఉంది యహో రెక్కలు మనల్ని దాస్తున్నాయి పైవచనాలు చూడండి కొంచెం ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు నన్ను లయపరచుగోరవారి దుష్టులను పోగొట్టి కాపాడు నన్ను చుట్టుకును నా ప్రాణ శత్రువుల చేత చిక్కు నీ రెక్కల కింద నన్ను దాచుము అంటున్నాడు దేవుని దేవనీస్తాల్లో మనకు ప్రొటెక్షన్ ఉంది సేఫ్టీ ఉంది నిజముగా ఇవన్నీ మన యేసుక్రీస్తు యొక్క గాయాల సూచనకి కనపడతాయండి ముప్పై అధ్యాయం కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం ముప్పై ఆరాధ్యాయంలో ఏడవచనుములో అక్కడ ఈ విధంగా దావి చెప్తున్నాడు ముప్పై ఆరు ఏడులో దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులుని రెక్కల నీడను ఆశ్రయించున్నారు అని దేవుని యొక్క రెక్కలు అనగా చేతులు బాహులు చాలా బలమైనవి ఆ రెక్కలు మనల్ని దాస్తాయి అంటే ప్రొడక్షన్ చేస్తాయి ఆ రెక్కల కింద మనకు నీడ ఉంది పాపభారముతో ఉన్న మనం లోకంలో ఈ జీవన పోరాటములో పోరాడుతూ క్రైస్తవులుగా ఆలుస్తున్నటువంటి మనకి ఆశ్రయం నీడ నీడలో ఆశ్రయం నెమ్మది విశ్రాంతి ఎంత చక్కని అనుభవం చూడండి పిల్లారా మరి మీ జీవితంలో ఈ యహోవారి యొక్క ఆశ్రయం మీరు పొందేరా క్రీస్తుల మనం ఇవన్నీ కూడా పొందొచ్చు ఏసు ద్వారా మనకి అవన్నీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు అరవై మూడు దావి కీర్తనలో కూడా కీర్తన శాతం అరవై మూడు అధ్యాయంలో ఈ విధంగా దేనవాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది ఏడవ వచనంలో నీవు నాకు సహాయకుడు ఉంటివి నీ రెక్కల చాటున శరణు చచ్చి ఉత్సాహధ్వని చేసేదను చూడండి ఆయన చేతుల కింద మనకు ప్రొడక్షన్ ఉంది ఒకటి చూశాం ఆయన చేతుల కింద మనకు నీడ ఆశ్రయం ఉంది మూడవది ఆయన రెక్కల కింద చాటున మనకు ఉంది సంతోషం ఉంది నిజమైన సంతోషం క్రైస్తవములో అంటున్నాడు నేను మరలా చెప్పదని మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండండి పిలిపి నాలుగు నాలుగు రక్షణ పొందినటువంటి మనం క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనం ఇలాగ నా క్రీస్తు యొక్క రెక్కల చాటున గాయాలలో ఆ రక్తములో మనం పొందినటువంటి యొక్క ఆ రక్షణ అనుభవములో మనకు ప్రొటెక్షన్ ఉంది మనకు నీడ ఆశ్రయం ఉంది మనకు ఉత్సాహం ఉంది యాభై ఏడవ అధ్యాయం కీర్తనందములో ఇంకొక మాట అక్కడ దావి చెప్తాడు ఒకటోచనంలో నన్ను కరణింపుము దేవా నన్ను కరణింపుము నేను నీ శరణు శరణొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను యహోవా హస్తాల కింద మనం ఉండాలి ఆయన చేయలు మన పైన ఎప్పుడు ఉండాలి నేను నీ శరణు జొచ్చి ఉన్నాను అంటున్నాడు బాగా గుర్తుపెట్టుకుందాం యహోవా రెక్కల కింద మనకు ప్రొటెక్షన్ ఆయన వాళ్ళని దాస్తున్నాడు ఆయన రెక్కల కింద మనకు నీడ విశ్రాంతి ఆశ్రయం ఉంది ఆయన రెక్కల కింద మనకు హ్యాపీ జాయిస్ ఆనందం ఉంది ఆయన రెక్కలతో మనకు ఇక్కడ ఒకటని చెప్తున్నాడు మనకి నీడను శరణు ఉంది అంటే ఆయన రెక్కల కింద మనకు శరణు అంటే మనల్ని ఆయన కాపాడుతున్నాడు అని చెప్పని మనం ఆయన వేడుకుంటున్నామని ఇక ఆ విధంగా మనం ఆలోచన పెట్టే కొత్త నిబంధనలో యేసూపురావు మాట్లాడుతున్నాడు మత్స్య వార్తలు తన పరిచయలు ఆయన చెప్తున్నాడు ఇరవై మూడు అర్ధ ముప్పై కోడి తన రెక్కల కింద తన పిల్లలను కాసినట్టుగా ఎరుసులేమా నేను నిన్ను అనేక సార్లు నేను కాపాడుతు వెళ్ళకపోతావి అనే మాట ఎక్కడుంటుంది చూసినారా దేవుని యొక్క హస్తాలు ఇవి అందుకే బోయ రూత్ అంటున్నాడు యహోవ రెక్కల కింద నీకు సేఫ్టీ ఉందమ్మా యహోవ రెక్కల కింద నీకు ఆశ్రయం ఉంది యహోవారి రెక్కల కింద నీకేముంది సంతోషం ఉంది యహోవారి రెక్కలు నిన్ను ఆదరిస్తాయి నిన్ను కప్పుతాయి అపాయం కాకుండా మరి పిల్లారా మరి క్రీస్తుల మనకి అనుభవం ఉందా ఆ అనుభవం కొంచెం చూద్దాం మలాకీ గ్రంథంలో ఈ విధంగా రాబడింది మలాఖీ గ్రంథంలో నాలుగో అధ్యాయంలో రెండవ చిరుములో ప్రవక్త ద్వారా దేవుడు మనతో ఏసు క్రీస్తులో మనకి ఎలాగ ఆసరాన్ని పొందాలనే విషయాన్ని నాకు చెప్తున్నాడు చూద్దాం కొంచెం మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయం రెండో చిన్న ఇలాగ రాబడి ఉంది అక్కడ అయితే నా ముందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును అనే మాట మనకుంది అతని రెక్కలు మనకు ఆరోగ్యం కలిగిస్తాయి రెక్కలు అంటే చైలని చూశాం ఆయన అస్తాలని చూశాం యహోవా రెక్కలు మనకు ఆరోగ్యం కలిగిస్తాయి యేసు యొక్క చేతులు మనకి అభయమిస్తున్నాయి నిజంగా మీరు చూశారు ఆయన రెక్కల్లో ఆయన చేతుల్లో ఆయన కాళ్ళల్లో మేకులు దిగ్గొట్టారు అండి ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం ఇస్తాయి అంటే ఆయన చేతుల్లో పడినటువంటి మేకుల ద్వారా కారే రక్తం మనకు ఆరోగ్యం ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యం ఎస్ఏ గ్రంథం యాభై మూడో అధ్యాయం ఐదో చిన్నంలో మన అతిక్రమ అతడు గాయపరచబడెను మన దోషములను అతడు నలుగొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది పిల్లారా దెబ్బలు ఆయన శైలికి గాయాలైనాయి ఆయన ఆ విధంగా గాయపరచబడినాడు కాబట్టి ఆ విధంగా గాయపరచబడినటువంటి యేసుక్రీస్తు యొక్క హస్తాలం గురించి మాట్లాడితే మియా గ్రంథం ఇరవై మూడు ఐదులో ఆరులో యహోవా నీతి అని ఆయనకి పేరు అని చెప్తున్నాడు ద లాడ్ అవర్ ఎచ్యూషనెస్ కాబట్టి ఎస్ యాభై తొమ్మిది తగ్గుతు అంటున్నాడు రక్షింపనే అనుకుండే కాదు యేసు క్రీస్తు లోకానికి వచ్చి మనందరిని రక్షించడానికి ఆయన ఎంతగానో ఆ శ్రమం అన్నాడు శిలువులో క్రీస్తు ప్రభు శిలువులో మాట్లాడుతూ చూడండి ఎంత సగ్గం త్రివిరాండి అధ్యాయంలో పదార వచ్చిన మాట్లాడుతుంటే దావీ కీర్తనలో దుర్మార్గులు గుంపు కూడిన ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అని ఉంది మనం అత్తైస్ వార్త మార్క్స్ వార్త లుకాస్ వార్త యోహాను స్వార్థలు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు తన చేతుల్లో కాలుల్లో మేకలు ధరించుకొని మన కోసం తను బాధపడినట్టుగా శిరువులో చనిపోయినట్టుగా ఆ రక్తం ద్వారా మన పాపాలు కడిగినట్టుగా మనకు రుజువు అవుతుంది ప్రియుడ మరి నీవెవరైనా సరే క్రీస్తు రక్తంలో నీ పాపాలు కడుక్కున్నావా నీ కొరకు నా కొరకు మన కొరకు ఆయన చేతుల్లో కాలుల్లో మేకులు ధరించుకున్నాడు రూత్తో బోధ చెప్పినటువంటి అనుభవం ఇది ఏహో రెక్కల కింద నీకు క్షేమం నమ్ము మారు మనసు బంధు క్రీస్తు యొక్క హస్తాల్లో నీ కొరకు ఆయన కాచిన రక్తములో పాపక్షమాపణం అనుకుందని నువ్వు బాగా తెలుసుకోపెడ్డారా బోయృత్తో చెప్పినటువంటి మూడో మాట కొంచెం గమనిద్దాం అది ఇలాగనుంది సంపూర్ణమైన బహుమానం నీకు ఆయన ఇచ్చును ఇది సంపూర్ణమైన బహుమానం ఎంత చక్కగా చూడండి కదా మూడో పాయింట్ ఇది సంపూర్ణమైన బహుమానం మనం చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఆయన రెక్కల కింద మనకు సేఫ్టీ ఉంది మూడవదిగా రూత్ రెండు పన్నెండు ప్రకారంగా ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అనే మాట అక్కడ ఉంది రూత్ రెండు పన్నెండు చదువుతాను చూడండి యోహో నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయల దేవుడైన యోహో రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్టు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిన ఉత్తరం ఇచ్చును క్రైస్తవులుగా లోకంలో జీవిస్తున్నాం మన బహుమానాన్ని గురించి దేవునితో మనం సిద్ధంగా ఉందాం దేవుడు మనకు కూడా బహుమానం ఇస్తున్నాడు అక్కడ రూత్తో చెప్పినట్టుగా దేవుడు మనకు ఆయన దేవుడు గొప్ప బహుమానం ఇవ్వబోతుంటున్నాడండి అది ఇంతవరకు లేచు భూలోకానికి రావడమే గొప్ప బహుమానం రూత్లో వచ్చేసాడు ఆయన వ్యవహారం చదువు మూడు పదార్ అంటుంది దేవుడు లోకం ఎంతో ప్రేమించాను ఎంత గొప్ప బహుమానం చూడండి తన కుమారుని ఇచ్చాను గొప్ప కానుకను బహుమానం మన కోసం ఆయన ఇచ్చాడు ఆ బహుమానమే క్రీస్తు దేవుడు మనకి ఇచ్చినటువంటి అనేక బహుమానాలది చాలా ప్రధానమైంది యాకో పత్రిక ఒకటో అధ్యాయంలో దేవుని వాక్యం ఇలా మాట్లాడుతామని చూద్దాం ఈ పదేడు వచ్చినప్పుడు ఉంటుంది అక్కడ శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి బహుమానం ప్రతి ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి యుద్ధ నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనా గమనము వలన కలుగు ఏ ఛాయను లేదు అంటున్నాడు చంచలత్వము లేదు ఆయనలో గమనా గమనము వలన కలిగి ఏ ఛాయా లేదు అంటే ఆయన యథార్థవంతుడు ఆయన పరిపూర్ణుడు మతై ఐదు నడుగు ప్రకారంగా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణ చెప్తున్నాడు కాబట్టి ఆయన మనకు సంపూర్ణ బహుమానం ఇస్తాడు కాబట్టి కీర్తనాంతం ఎనభై ఐదు పన్నెండులో కూడా ఆ మాటలు మనకు కనబడతాయి యోహన్ స్వార్థ మూడు ఇరవై ఏడులో అక్కడ వచనం ఇలా మాట్లాడుతుంది మోహన్ యోహన్ స్వార్థ మూడో అధ్యాయం ఇరవై వచనంలో మనం ఇలాగ గమనిస్తున్నాము యోహన్ స్వార్థ మూడు ఇరవై ఏళ్ళ ఉంది చూడండి అందుకు వ్యవహాని తనను తనకు పరలోకము నుండి అనుగ్రహం పడితేనే కానీ ఎవడు ఎవడు ఏమియు పొందనేరుడు అది ఈ బహుమానం పరలోకము నుంచి మనం పొందగలుగుతుంటున్నాము కీర్తన గ్రంథం ఎనభై ఐదు పన్నెండులో ఇలా ఉంది కీర్తన గ్రంథం ఎనభై ఐదో అధ్యాయం కీర్తన గ్రంథం ఎనభై ఐదో అధ్యాయము పన్నెండో వచనం ఒకసారి మనం చూద్దాం ఎనభై ఐదు అధ్యాయం పన్నెండో వచనం కీర్తన ఎనభై ఐదు పన్నెండు యహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును యహోవా మంచిదే మణిగిస్తాడు ఆయన బహుమానాలు చాలా మంచివి కాబట్టి మొదటి కొంతమంది నాలుగు ఏళ్ళు చూస్తే మనం క్రీస్తు కృపను బట్టి ఐశ్వర్యవంతులు మైతి మీ అంటాడు నిజముగా రెండవ క్రంథి ఎనిమిది తొమ్మిదిలో చూస్తే మనకొరకు ఆయన దరిద్రుడు ఆయన గొప్ప బహుమానాలు చూడండి కాబట్టి ఇక మనం కొత్త నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తులో రక్షణ పొందినటువంటి మనం ప్రియులారా దేవుని బహుమానాలు మనం పొందడానికి సిద్ధంగా ఉందాం క్రీస్తు రెండవ రాకుల బహుమానాలు మనకు దొరుకుతాయి మొదటి కొంత పత్రిక తొమ్మిది ఇరవై నాలుగులో పౌలు బహుమానాన్ని గురించి ఇలాగ మాట్లాడుతున్నాడు మొదటి కొరంతి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ చినుమలో ఇరవై నాలుగులో ఇలాగుంది పందె పందెపురంగ పరిగెత్తువారు అందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందడం మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అని ఇక్కడ చూడండి ఈలో ఒక పోరాటంలో బహుమానం ఒకటి రెండు మూడు ముగ్గురికే వస్తాయి పౌలు ఇక్కడ ఒకడే పొంతాడు కానీ దేవుని పిల్లలుగా రక్షించబడినటువంటి మనందరం కూడా ఎలాగైతే బహుమానాన్ని పొందుకోరుతాడో పొందుతున్నాడో అలాగే మనం కూడా పొందుతున్నాం ఖచ్చితంగా ఆయన అంటాడు నాకు మాత్రమే కాదు నామాదిరిగా పోరాటంలో నిరీక్షణ కలిగి గెలిచిన వారందరికీ బహుమానం ఉంటుంది ఫిలిప్ మూడు పద్నాలుగు అంటున్నాడు అక్కడ బహుమానం పొందవలనని నేను దేవుని పిలుగు తగినట్టుగా నేను పోరాడుచున్నాను అందుకే వెనుకున్న వాటన్ని మరిచిపోయి ముందున్న వాటి కోసం నేను వేగిరపడుతున్నాను అని అంటున్నాడు పిల్లారా మనం క్రైస్తవులుగా ఈ నిరీక్షిత లోపల జీవిస్తున్నాం క్రీస్తు రక్తంలో జీవిస్తూ మనం బహుమానం కోసం ప్రయాణం చేస్తుంటున్నాం మన విశ్వాసాన్ని కాపాడుకుందాం బహుమానం పొందేంత వరకు కూడా మనము నిరీక్షను కోల్పోకుండా సాగిపోదాం కొలసి పత్రిక రెండు పద్దెనిమిది పంతొమ్మిదిలో అంటూ మీ బహుమానము అపహరింపకుండా లోకములో మీరు జాగ్రత్తగా ఉండండి బహుమానం మనకుంది కాబట్టి ఆ నిరీక్ష మనకు ఉంది కాబట్టి అది పోగొట్టుకోకుండా జాగ్రత్తగా లోకాలు లోబడుకోకుండా లోకం వైపు చూడుకోకుండా ఏమంటా క్రీస్తు దేవుని కుడిపాసు ఉన్నాడు కాబట్టి పైన వాటిపైనే మనం మనసు ఉంచుకొని మనం బహుమానం పొందడానికి కోసం ప్రయత్నం చేస్తాం పిలిపి రెండు మూడు పన్నెండు పదమూడులో వెనుకున్నవన్నీ మనము నిర్లక్ష్యం చేయాలి పాప జీవితాన్ని వదిలిపెట్టినాం వాటిని గ్రామం చేసుకోకూడదు సరిగదా ఈ బహుమానాల గురించి తిమోతి ఇంకా కొంచెం బలపరుస్తున్నాడు కొంతమంది దేవుని పిల్లల్ని మనము వాక్యం ద్వారా మాత్రం బలపడి ఉండాలా రెండవ తిమోతి పత్రిక పత్రిక రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయంలో పౌలు ఇలాగ మాట్లాడుతున్నాడు బహుమానాల గురించి కదా ఏడవ వచనంలో ఈ విధంగా ఉంటుంది చూడండి మంచి పోరాటం పోరాడితేని నా పరుగు కరముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఇది ఒక బహుమానం మన పరలోకానికి పోయినప్పుడు ప్రియారా నీతి కిరీటం మనకు ఉంది దేవుని నీతిని భూలోకములో నెరవేర్చినట్టు మన కోసము నీతి కిరీటం ఉంది చక్కగా ఉండండి రూత్తో చెప్పినటువంటి ఆ మాటలు క్రీస్తు క్రీస్తుమన్తో వాక్యంలాగా మాట్లాడుతూ ఉంది యాకో ఒకటి పన్నెండు ప్రకారంగా శోధన సహించి వాడు ధన్యుడు శోధనకు నిలబడినట్టయితే వాడు జీవ కిరీటమును పొందున మాట ఉంది చూడండి ఇవన్నీ బహుమానాలు మొదటికొంది తొమ్మిది ఇరవై ఐదు ప్రకారంగా అక్షయమగ కిరీటం మనం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ లోకరీతిగా పోరాడుతున్నటువంటి వాళ్ళు క్షయమైనటువంటి బహుమానం కోసం పాటు పడుతున్నారు ప్రియులారా ఇదే లోకంలో ఉంటూ మనము దేవుని కోసం పోరాడుతూ అక్షయమైనటువంటి ఆహారం కోసం మనం పాటు పడదామంటాడు కాబట్టి మొదటి పత్రిక ఐదు నాలుగులో కూడా మంచి మాట అక్కడ రాబడి ఉంది ఫస్ట్ పీటర్ ఐదో అధ్యాయం వచనంలో అక్కడ ఈ విధంగా భక్తుడు రాస్తా ఉన్నాడు చూడండి ఐదో అధ్యాయం నాలుగో చిన్నములో ప్రధాన కాపిరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం చూడండి మహిమ కిరీటం దేవుడు మణిగిపోతుంటున్నాడు మరి ఇవద్దా నీకు క్రైస్తవుడా ఈ బహుమానాలు నువ్వు తాస్కారం చేస్తున్నావా ప్రకటన రెండు పదిలో మరణం వరకు నమ్మకంగా ఉంటే నేను నీకు జీవ ఇస్తాను అంటున్నాడు పెర్గమా సంఘముతో ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం అక్కడ ఈ విధంగా ఉంది ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదోచనలో అక్కడ వాక్యం మాట్లాడుతూ చూడండి ప్రకటన గ్రంథం రెండు పదిలో ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరు చెల్ల పోచున్నాడు పద్ధములు శ్రమ కలుగును ప్రాణాపాయం వచ్చినాను నమ్మకం అవము నేను నీకు జీవ ఇచ్చేదను అని అంటున్నాడు ఏ సంఘం స్మరణలో ఉన్న సంఘానికి స్మరణలో ఉన్నటువంటి సంఘం నమ్మకంగా ఉంది అందుకే క్రీడం కోసం సిద్ధంగా ఉంది కాబట్టి ఆ క్రీడ నీకు మనకు కావాలి కాబట్టి దేని వాక్యం అంటుంది ఏమంటుందంటే నీవు జీవ క్రీటము పొందడానికి సిద్ధపడుతున్నావా ప్రకటన ప్రకారంగా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదకొండు వచ్చినాలో ఇంకా అక్కడ ఇలాగ రాబడింది ప్రకటన మూడు పదకొండులో ఈ విధంగా చెప్తున్నాడు వాక్యం మనం ఇంట్లో నమ్ముతాం నేను త్వరగా వస్తున్నాను ఎవడును నీ క్రీటం నవ్వరింపుకున్నట్లు అపహరింపకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో చాలా క్రైస్తువులమైనటువంటి మనము గట్టిగా పట్టుకోవాలి క్రీటం జారిపోకుండా చూసుకోవాలి అది ఎలాగా అంటే రెండవ తిమ్మది పత్రిక నాలుగు ఏళ్ళో పౌలు మనకి చెప్పిన మాటలు మరోసారి మనం జ్ఞాపం చేసుకొని మనల్ని మనం బలపరుచుకుంటూ బహుమానాల కోసం సిద్ధపడుకుందాం నాలుగో అధ్యాయము రెండవ కొంత పదిహేడు వచ్చిందో చూడండి మంచి పోరాటం పోరాడి తిని క్రైస్తవుడు కానీ ఏ పోరాటం పోరాడుతున్నావు నా పరుగు కడముట్టించి తిని పరుగు అంటే మరణం వరకు నమ్మకంగా నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను మరి విశ్వాసమును కాపాడుకుంటుని ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా కూడా విశ్వాసములో స్థిరంగా మనం ఉన్నామని చెప్పి అక్కడ అంటున్నాడు తర్వాత ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది చూడండి పౌలుకోకునికే నా కిరీటము బహుమానము మనందరికి కూడా ఎనిమిదోచుంది ఇక మీదట నా కొరకు నీతి కిరణీ ఉంచబడి ఉన్నది ఆదిన నీతిగల న్యాయాధిపతి అయినా ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీనే అనుగ్రహిస్తాడు ఎంతమందికి ఇస్తాడు బహుమానం పౌలే అన్నాడు ఈ లోకరీతిగా క్షయమైనటువంటి బహుమానము కొందరికే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అని కానీ క్రీస్తును అంగీకరించినటువంటి వారు ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా పాపక్షమాపణ పొంది రక్షణ పొందినటువంటి మనం ఈ ఆత్మికమైనటువంటి పోరాటంలో పోరాడుతూ ఆత్మలు సంపాదిస్తున్నటువంటి మనం నీతి కిరీటం పొందుతున్నాం జీవ క్రీటం పొందుతా ఉన్నాం అక్షయ క్రీటం పొందు ఉన్నాం మహిమ కిరీటం పొందుతున్నాం జీవ కిరీటాన్ని పొందుతా ఉన్నాం ఈ మనం పొందినటువంటి కిరీటాన్ని మనం పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి ఎంత గొప్ప చూడండి ఇంత మంచి బహుమానం దేవుడు మనకి ఇవ్వడానికి ఇలాంటి గొప్ప బహుమానాలు దేవుడు మనకి ఇవ్వడానికి దేవుడు మనల్ని ఎంత ప్రేమించినాడు చూడండి ఎంత ప్రేమించినో ఒకసారి చూడండి మొదటి వాహన పత్రిక ఒకటిలో అంటాడు మనం దేవుని పిల్లలుగా ఉండడానికి దేవుడు మనకెట్టి ప్రేమను అనుగ్రహించినా చూడు ఎలాంటి ప్రేమ అండి అది కదా మనం ఇలాంటి మంచి మంచి బహుమానాలు పొంది దేవునిలో స్థిరంగా ఉండాలి ప్రియులారా అందుకే మనము ఆయనలో ఈ గొప్ప బహుమానాలు పొందాలని దేవుడు అందుకే తన కుమారునికి ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసాడు ఈ ముళ్ళ కిరీటానికి అర్హులు మనం ఈ ముళ్ళ కిరీటం మంది ముళ్ళు అంటే పాపాలు మనం చేసినటువంటి పాపాలు మన అతిక్రమాలు అందుకే మీరు మీ అతిక్రముల చేత పాపముల చేత చనిపోయిన వారై ఉండగా క్రీస్తుతో కూడా దేవుడు మిమ్మల్ని బ్రతికించిన మాట మనకి కనపడుతుందండి రూతు గ్రంథములో మూడో అధ్యాయములో రూతు చెప్పినటువంటి మాట రూతు గురి చెప్పినటువంటి మాటలు మనకి ఈరోజు ఎంత బాగా వర్తిస్తున్నాయి చూడండి అందుకే దేవుని వాక్యం అంటుంది అక్కడ రూతు నువ్వు భయపడకుము నీవు చేసిన దానికి ప్రతిఫలం పొందుతున్నావు రెండవదిగా ఎహో రెక్కల కింద క్షేమంగా ఉండడానికి వచ్చినావు మూడవదిగా సంపూర్ణమైన బహుమానం నీకు ఆయన ఇచ్చును అనే మాట మనకి అక్కడ కనపడుతుంది సంపూర్ణమైన బహుమానం దేవుడు మనకి పోబోతుంటున్నాడు అదే సుగ్రీస్తో రెండవ రాకలో మనం సిద్ధంగా ఉందాము కదా రూతును ధైర్యపరిచి ముందు నిరీక్షణ కలిగించినటువంటి దేవుడే గిద్దెనితో యుద్ధం చేయడానికి గిద్దెని సిద్ధపరచడానికి చూపించిన అనేక కార్యాలను బట్టి సమాధానపరిచినటువంటి దేవుడు గిద్దెన్ని ధైర్యపరిచినటువంటి దేవుడు మనల్ని కూడా ఈరోజు హెచ్చరిస్తున్నాడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రిలారా మరి మీరు ఏసువార్థకు లోపడినారా ఏసుక్రీస్తు యొక్క స్వార్థను మనం విన్నామా విని ఆ స్వార్థకు లోబడి ఏసుక్రీస్తు ద్వారా తండైన దేవుని మనకిచ్చే ఈ అన్ని ఆసువాదు కోసం మనము సిద్ధపడి ఉందాము ఆ విధంగా దేవుడు గిద్యంతో ఆ మంచి బహుమానాలకు మంచి యుద్ధంలో జరిగే విజయాన్ని గురించి మాట్లాడాడు ఇది యహోవా సమాధానకర్త అన్నటువంటి విషయాల్లో మనం అనేక విషయాలు మనం ఇంతవరకు నేర్చుకొని దేవునికి కదా మనం భయంకరంగా జీవిద్దాము దాంట్లో ఇంకో మాట ఉంది నీవు చావవు అనే మాట చూద్దాం కొంచెం ఇంతవరకు రెండు చూసినాం కదా ఒకటి సమాధానం నీకు దాన్ని ఇంతవరకు కంప్లీట్గా చూసాం రెండవదిగా భయపడుకు అన్నటువంటి వాగ్దానాన్ని చూసాం భయపడుకు అన్న మాటలో మంచి ఎగ్జాంపుల్ చూసినాము రూతుని బలపరిచినటువంటి దయపరిచినటువంటి దేవుడు మనల్ని కూడా బలపరుస్తున్నాడండి అందుకే మనము ఈ లోకంలో జీవిస్తున్నంతకాలం దేవుని కొరకు ఏమేమి చేస్తున్నామా అన్నది మనం గుర్తుంచుకొని కదా మనము దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం కోసం సిద్ధపడి ఉందాం ఎఫ్స్ ఒకటి మూడు ప్రకారంగా రక్షణ పొందినటువంటి మనందరికీ కూడా దేవుని వాక్యం ఇలాగ ధైర్యపరుస్తుంది ఏమంటుందంటే ఒకటో అధ్యాయం మూడో వచ్చిన నుంచి అవుతాం చూడండి మన ప్రభుని యశసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు పడిన ఆయన క్రీస్తు ఎందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు మనకు అనుగ్రహించినట్లు అనగా తన ప్రిణియందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనల్ని ఏర్పరచుకు దేవుని కృపా మహదేశ్వరమును బట్టి ఆ ప్రియుయందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది కాలం పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురిచిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను వి మనలా విస్తరింపజేసను ఈ సంకల్పం ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకును మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనను ముందుగా నిర్ణయించి ఆయనందు స్వాస్థముగా ఏర్పరచను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగించున్నాడు మీరు సత్యవాక్యముననగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడినటువంటి ఆత్మచేత ముద్రించబడితే దేవుని మహిమ ఒక కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన ఆ స్వాస్థ్యమునకు మనకు సంచకరువై ఉన్నాడని చెప్పిన మాట ఉంది ఇవన్నీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చాడండి ఎంత చక్కగా ఉంచుడు మరి మీరు ఈ నిరీక్షణలో ఉన్నారా ఈ విధంగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాము రూతుకు అంత గొప్ప దీవున అన్ని గొప్ప ఆసులు ఎందుకు వచ్చాయి చేసిన దానిని బట్టి క్రీస్తుతో మన వడంబడికి ఎలాగుంది క్రీస్తు మనం ఏమని నిర్ధారించుకున్నాం రూత్ అనింది కదా నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు నీ దేశమే నా దేశం నువ్వు ఎక్కడ మృతనంతవు అక్కడ నేను మృతి పొందుతున్నాను అక్కడే నేను పాదు పెట్టబడదు నిన్ను నన్ను మానమే తప్ప మరి ఏది కూడా దూరపరుస్తుదు అని చెప్పింది అలాగని మనము కూడా ఏ సుఖీస్తున్నందు కదా బ్రతుకుట క్రీస్తే నా కొరకు చావైతే లాభమని మనం నిర్ధారించుకొని చక్కటి తీర్మానముతో రోమ పండుగ దెబ్బటోచనం ప్రకారంగా మన ఆ గురిని వాక్యానుసారంగా కొనసాగిస్తూ దేవుని దేవుని పొందమని దేవుని కోసం మనం జీవిద్దాము ఒకసారి రోమపతి పండుగ చదువుతాం ఇక్కడ కాబట్టి సోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాచ్యత బట్టి మిమ్మల్ని బతిమాలకు వచ్చున్నాడు ఇట్టి సేవాయుక్తమైనది మన సేవ దేవునికి యుక్తముగా ఉండాలంటే మనం గిద్దెని మాదిరిగాను రూత్ మాదిరిగాను మనము చేసేదాన్ని బట్టి దేవుని సేవలో దేవుని పరిచయలో దేవుడు మనకు అన్నీ ఇవ్వబోతున్నాడు మనం మూడు విషయాలు గుర్తుపెట్టుకున్నాము రూత్లో ఒకటి మనం చేసిన దానికి దేవుడు ఫలమిస్తాడు ఇది ఖచ్చితం ఏ శుగ్రీస్తులో మనం అనుభవిస్తున్నాం రెండవదిగా మనకి ఆయన రెక్కల కింద సేఫ్టీ ఉంది యేసుక్రీస్తు యొక్క హస్తాలు గాయపడినటువంటి చేతులు కార్చిన రక్తం మనకు పాపక్షోమణ జరిగింది పరలోక్షమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించినాయి యేసే మనల్ని దీవిస్తున్నాడు కాబట్టి మూడవదిగా నీవు సంపూర్ణమైన బహుమానం పొందుతున్నావు కాబట్టి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకుల్లో మనం సంపూర్ణమైన బహుమానం పొంది పరలోకంలో సదాకాలము తండైన దేవునితో కుమారుతో పరిశుద్ధ ఆత్మతో సకల పరిశుద్ధులతో పెద్దలతో కలిసి మనం ఆయనతో కూడా పరలోకములో జీవించే ఒక సుదినం మన కోసం దేవుడు ఏర్పడి దానికోసం నిరీక్షణతో టీ రెండు పద్ముడు ప్రకారంగా ఎదురు చూస్తూ క్రీస్తు కోసం మనం కాసుకుని అందువరకు మన దేహం ప్రాణం నిందారేతంగా ఉంటూ పరిశుద్ధులుగా ఉంటూ మనం మనం కాపాడుకుంటూ మన రక్షణ కొనసాగిస్తూ ఏ సిద్ధపడి ఉందాం ఇంకా ఎవరైనా ఈ విధంగా క్రీస్తుల దీవెన లేకపోతే క్రీస్తులు కాకపోతాయి వెంటనే యేసుక్రీస్తు యొక్క స్వార్థను వినండి స్వార్థను నమ్మండి మారు మనసు పొందండి పాపక్షణ కోసం నామంలో మీరు రక్షణ పొంది ఆ క్రీస్తు ఎక్కడి కోసం సమాధానంతో సిద్ధపడి ఉన్నాం మీ అందరికీ నా వందనాలు ప్రార్థన చేద్దాం మా తండ్రి మీకు ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభు ఇంతవరకు అనేక విషయాలు మాత్రం మీరు మాట్లాడారు మేము విన్నాం విన్నటువంటి ప్రతి మాట మీరు మాకోసం దీవించండి ఈ వాక్యమైన ప్రతి ఒక్క మా బిడ్డలకు మీరు ఆదరణ కలిగించినందుకు స్తోత్రాలు ప్రభావ ఇదిగో నీకు సమాధానం ఇదిగో నీవు భయపడవద్దు నీవు చావవు అన్నటువంటి మాటలు మీరు మాకు నేర్పించినందుకే మీకు అందనారు మేము కూడా నిరీక్షణ కలిగి తండ్రి క్రీస్తు త్రాకడి కోసం సిద్ధపడి ఎల్లప్పుడు ప్రభావ మీరు ఆకల్లో ఉండడానికి సహాయం చేయమని ఇంకా రక్షణ పొందుకోకున్నటువంటి వాళ్ళు తన ఇదిగో క్రీస్తు యొక్క చేతుల్లో రక్తములో ప్రభా ఆ చిన్న చిన్నటువంటి ఆ యొక్క రక్తము ద్వారా పాపక్ష్యాములు ఉందని తెలుసుకొని అవును ప్రభా క్రీస్తులో రక్షణ పొందుటకు సాయం చేయమని ప్రార్థన ఏసునామములు అడిగి మీకే సమర్పిస్తున్నాము తండ్రి ఆమెను సత్యవాక్యమును సరిగా విభజించుటయు కృత నిబంధన సంఘమును స్థాపించుటయు మా ముఖ్య ఉద్దేశమనే ఉన్నది మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుటి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పిన మన ప్రభు అయిన యేసుక్రీస్తువు ఆజ్ఞను పాటించి స్వార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి దేవుని రాజ్యమును క్రీస్తు సంఘమును విస్తరింపచేయుట మా గురి అయి ఉన్నది మాతో కలిసి ఈ పరిచయలో పాలు పొంది దైవ ఆశీర్వాదములు పొందండి సంప్రదించవలసిన మా చిరునామా దైవవాక్కు క్రీస్తు సంఘం ఇందిరానగర్ థర్డ్ క్రాస్ సిక్స్టీన్త్ వార్డ్ కాలేజ్ రోడ్ వసపేట ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫైవ్ త్రీ టూ ఎయిట్ సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ జీరో సిక్స్ నైన్ సెవెన్ టూ సెవెన్ టూ సెవెన్ ఎయిట్ నైన్ టూ సెవెన్ టూ డబల్ వన్ టూ ఫైవ్